శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అటవీ అధికారులను చిరుత ముప్ప తిప్పలు పెడుతోంది. 6 రోజుల నుంచి కనిపించి కనిపించకుండా దోబుచ్చులాడుతూ అధికారులకు 3 చెరువుల నీరు తాగిస్తుంది. మేకను ఎరవేసినా బోను దగ్గర కూడా రావటలేదు. ట్రాప్ కెమెరాకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. మరో బోను వద్ద త్రుటిలో తప్పించుకుంది చిరుత. ఎయిర్పోర్ట్ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో అక్కడే దాక్కున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి కుంటలు ఉండటంతో చిరుత బయటకు రావటం లేదు. చిరుతను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. నిన్నటి కదలికలపై ఏ ప్రాంతంలో చిరుత తచ్చాడుతుందో ట్రాప్ కెమెరా విజువల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పులి సంచరిస్తున్న 2 ప్లేసులను కనుక్కున్నారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందా అని నిఘా పెట్టారు. మరో 2 రోజుల్లో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పులి సంచరిస్తుందని చెప్పి అక్కడున్న అధికారులు ఆపరేషన్ చిరుతను కూడా చేపట్టి ఇప్పటికే 2-3 రోజులు అవుతుంది. ఇంతమటికి చిరుత ఇంకా బోన్ కి చిక్కిన అది లేదు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంకో 2-3 రోజులు అంటున్నారు అటవీ అధికారులు. అయితే ఎప్పటికీ చిరుత చిక్కే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? చిరుత ఇటు అటవీ శాఖ అధికారులకి అలాగే గొల్లపల్లి గ్రామస్తులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి దూరుకు వెళ్ళినటువంటి చిరుత ఈ ప్లేస్ అంతా వెనుక లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏదో దాదాపు 5,500 దాకా ఎకరాలు ఉంటుంది. ఇది మొత్తం ఏదో ఎయిర్పోర్ట్ మాత్రం వినియోగంలో 200 నుంచి 300 ఎకరాలు మాత్రమే వినియోగం ఉంది ప్రస్తుతం. మిగతంతా పెద్ద పెద్ద జంగులు ఉంది, నీటి కుంటలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్తే కనీసం ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని అనువుగా చేసుకుని పెద్ద ఎత్తున అడవిలాగా ఉండడంతో చిరుత లోపలే దాక్కున్నటువంటి ఇప్పటికప్పుడు నైట్లో మాత్రం ఆహారం కోసం చెడు చప్పుడు కాకుండా వస్తుంది. అక్కడ బోన్ ముందు మేకని ఎరవేస్తున్నప్పుడు మేకని తినడానికి వచ్చింది, కానీ అక్కడ డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఆ విజువల్ చాలా స్పష్టంగా కూడా ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 1 రోజు కాదు, 2 రోజు కాదు, 3 రోజు కాదు, దాదాపు 6 రోజులు అయిపోయింది. ఈ ప్రాంతంలో వెళ్ళేటువంటి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ పక్కేమో పంచి పచ్చటి చేలిక్కుడు ఉన్నాయి, గులాబీ తోటలు ఉన్నాయి, అలాగే జామ చెట్లు ఉన్నాయి, జామ తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి ఈ ఏరియా మొత్తము. ఇక లోపలేమో మంచి జంగిలు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ చిరుత అనేది కూడా పోలీసులు కనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. షాద్నగర్లో గతంలో దొరికినట్టే దొరికి తప్పించుకున్నటువంటి ఆ చిరుతే ఇక్కడికి ఎయిర్పోర్ట్లో వచ్చి నక్కి దాక్కుంది అంటే కూడా అధికారులు ఆరా తీసుకోవడం నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే దాదాపు 20 కెమెరాల దాకా కూడా ఏర్పాటు చేశారు. వాటిల్లో మొన్న నైట్ 8 గంటలకు కానీ 11 గంటలకు కానీ ఒకసారి ఈ ట్రాప్ కెమెరాలో దాని కదలికలు అనేది దొరికాయి. దొరికిన తర్వాత వారు కంచనాకు వచ్చారు ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఉన్నటువంటి ప్లేస్లో దీనికంటే ఒక 100 మీటర్లు 200 మీటర్లు బ్యాక్ సైడ్ అక్కడ పెద్ద జంగిల్ ఉంది, అటువంటి రైట్ సైడ్. ఆ జంగిల్లో అది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే అక్కడ బోన్స్ ఇంకా ఎక్కువ పెట్టారు. పొద్దున్న పూట నుంచి రాత్రి వరకు సాయంత్రం 7 గంటల వరకు ఎటువంటి కదలికలు కనపడట్లేదు. ఈ సమయంలో అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే పలు బృందాలుగా కూడా వారు విరిపోయి అనేక రకాలుగా కూడా వారు నిత్యం వెతుకుతూనే ఉన్నారు. దాంతోపాటు సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వీళ్ళు కూడా వెతుకుతున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు కూడా వీరికి హెల్ప్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దాని కదలికల్ని పట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా దాని ఫుట్ ప్రింట్ కూడా పడట్లేదు. పైగా ఎండ ఉండడంతో, పైగా తేమ ఉంటే కొద్ది ప్రింట్స్ పడతాయి, ఈ ఎండ ఉండడంతో పెద్దగా ఫుట్ ప్రింట్స్ పడట్లేదు. దానివల్ల దాన్ని పట్టుకోవడం చాలా కష్టతరం అవుతుంది అంటున్నారు. దాంతోపాటు ఇప్పటికే 15 మేకల దాకా కూడా పెట్టారు. 15 మేకలకి రెగ్యులర్గా కూడా వారు గడ్డి వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. కానీ సాయంత్రం పూట వస్తున్నటువంటి పులుగ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అది కెమెరా ఎట్టి పరిస్థితుల్లో నిన్ననే పట్టేసుకుందామని అనుకున్నారు, కానీ నిన్న కూడా ట్రాప్ కెమెరాకి పడలేదు. ఈవెన్తో బోన్ దగ్గర కూడా పడలేనటువంటి నేపథ్యంగా పడుతుంది. అత్యంత సమీపం దగ్గరికి వెళ్ళింది ఒక బోన్ దగ్గరికి, జస్ట్ మిస్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇట్లా ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది పట్టుకుంటే కానీ వీళ్ళకందరికీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ ఇక్కడ రైతులకు కానీ వాళ్ళకందరికీ కూడా నిద్ర ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక విజువల్ చూపిస్తాను. ఇక్కడ పెద్ద ఒక గులాబీ తోట ఉంది. ఇక్కడ ఈ గులాబీ తోటలో ఉదయం 4 గంటల వరకు ఇక్కడ నిత్యం ఇక్కడ పూలు పెట్టుకుంటారు. కానీ
రావట్లేదు, కనీసం పనివారం రావట్లేదు, వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇంత మంచి భద్రత పదాల దగ్గరికి నిత్యం వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ పులి భయంతో ఎవరు రావట్లేదు అనేసి కూడా వారు ఇది అవుతున్నారు. బట్టి ఆ పరిస్థితి ఏర్పడితే నిన్న ఏకంగా కర్రలు ఎత్తుకొని వాళ్ళు మిట్ట మధ్యాహ్నం పూలు చెప్పడానికి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వారు ఏ రకంగా భయపడుతున్నారు అన్నది దానిపై. అయితే పోలీసులు అనేక రకాలుగా వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది ఇప్పుడు ఈ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదు, పైగా ఎటువైపు నుంచి వచ్చిందో దానికి తెలియదు. ఎందుకంటే ఎటు చూస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది, దాంతో పాటు పెద్ద ఎత్తున ఈ యొక్క గోడలు ఉన్నాయి. దీన్ని దూపడం అంటే ఇప్పుడు కష్టతరం అవుతుంది. పైగా ల్యాండింగ్ టేకప్ అవ్వడానికి పెద్ద ఎత్తున కూడా రోజు వందలాదికి ఇవి కూడా వస్తున్నాయి కాబట్టి విమానాలు. ఆ సౌండ్ పారిపోతుంది అనుకుంటారు, కానీ అది కూడా పారిపోవట్లేదు. లోపల ఎక్కడ నచ్చి ఉంది మొత్తం ఈ 5,500 ఎకరాలకు సంబంధించిన విషయంలో దాదాపు 2-3 కిలోమీటర్ల అక్కడ వరకు కూడా ఉంది కాబట్టి జంగలు అక్కడే తాక్కుంటుందని కూడా చెప్తున్నారు. చాలా దూరమైనటువంటి ప్రాంతము, దానివల్ల కూడా కనుక్కోవడానికి అధికారులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది శ్రమిస్తున్నారు. ఇప్పుడు కెమెరాలు కానీ అలాగే బోన్స్ కూడా మరిన్ని కూడా పెంచారు. అధికారులు కూడా ఇంకా కొంతమంది 2 ప్లేసులు ఐడెంటిఫై చేశారు కాబట్టి దాదాపు 200-300 మీటర్లు రేడియస్ ఉన్నటువంటి ప్లేసెస్ ని వాళ్ళు దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఒకవేళ అది నైట్ ఇటువైపు వచ్చింది కాబట్టి ఇటువైపు వెళ్ళిన తర్వాత ఇటువైపు వెళ్ళి ఎక్కడ వెళ్తుంది, దీనికి మా ఆహారం ఎలా వస్తుంది, వాటర్ ఏ దేంతో తెలుస్తుంది అనేది కూడా వారు ఆలోచిస్తూ ఉంటే పెద్ద పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.